హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గణేష్ అక్వేరియం ఫిషెస్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మన దగ్గర ఉన్న మైనా కల్చర్ అనేది ఎలా ఉందని కూడా మీకు చూపిస్తాను. అలాగే మైనా కల్చర్ ఎలా స్టార్ట్ చేసినా కూడా మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, ఈ టబ్ చూపిస్తున్నాను కదండి, ఈ టబ్లో అనేది మైనా కల్చర్ అనేది ఉందండి. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, మైనా కల్చర్ స్టార్ట్ చేశాను కానీ ఏంటంటే తక్కువలో స్టార్ట్ చేశాను కానీ ఏంటంటే నా దగ్గర ఉండి బాగా ఎక్కువ క్రియేట్ అయితే అయ్యిందండి. మీకు కనిపించి ఉంటుంది, ఏంటంటే కెమెరా కనేది నాకు సరిగ్గా కనిపించట్లేదు, మీకు కనిపించే ఉంటుంది. చాలా తక్కువదైనది నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు మామూలుగా ఎడత తీసి మీకు చూపిస్తాను అది ఎలా ఉందనేది. చూస్తున్నారు కదండి, ఇది రెండు మైనా కల్చర్ అనేది. ఇది అనేది చాలామంది కూడా ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అయితే పెడుతున్నారు, ఈ మైనా కల్చర్ అనేది వితౌట్ స్టార్టర్తో అనేది స్టార్ట్ చేయొచ్చని. అదైతే సాధ్యం కాదండి, నేనైతే చాలా ట్రై చేశాను ఈ మైనా కల్చర్ అనేది వితౌట్ స్టార్టర్తో ట్రై చేద్దామని చెప్పేసి చాలా ట్రై చేశాను, కానీ మనకైతే వర్క్ అయితే అవ్వలేదు. మనం కూడా ఒక దగ్గర తీసుకుని అయితే జరిగింది, అది కొరియర్లో అయితే మనకు పంపించారు. కానీ అలా పంపించిన తర్వాత నేను ఇంతకుముందు వీళ్ళే చెప్పాను, ఇది మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే నేనైతే ఊర్లో లేను, అది వచ్చిన ఒక 2 డేస్ కన్నా దీనికి ఫుడ్ గిడ్డ ఏమి వేయలేదు. ఆ ఫుడ్ అది అయిపోవడంతో ఇది ఏమైందంటే సగం చనిపోయింది, సగం ఉంది. ఇంకా సగంతో స్టార్ట్ చేశాను కానీ రిజల్ట్ అనేది బాగానే వచ్చింది. నా అన్ని ఫీచర్స్ కూడా 2 డేస్కి ఒకసారి అనేది నేను కొంచెం అనేది వేస్తాను, ఎందుకంటే ఎక్కువ అనేది వేయలేము, ఎందుకంటే మనం తక్కువ ఉంది కాబట్టి. మొత్తం వేసేస్తే నెక్స్ట్ టైం అనేది మళ్ళీ అది కల్చర్ అవుతుందని చెప్పేసి 2 డేస్కి ఒకసారి కొంచెం వేస్తాను. దీంతోపాటు ఏంటంటే మన దగ్గర మస్కటా లావుగా ఉందండి, చూపిస్తాను చూడండి చూడండి. ఇది మాత్రం డైలీ అనేది సగం సగం అనేది కొంచెం అనేది మన ఫీచర్స్ అన్నిటికీ అవ్వడం జరుగుతుంది. ఇది మన దగ్గర ఎలాగే స్టార్ట్ అయిందంటే మామూలుగా నా దగ్గర ఉన్న ఫిష్ వాటర్ ఇప్పుడు చూపిస్తాను, అలాంటి వాటర్ అనేది వేస్తే మస్కిటో లావా మనకి క్రియేట్ అయ్యింది అని. ఇప్పుడు ఈ టబ్ చూస్తున్నారు కదండి, ఈ కిందన బ్లాక్ ఉన్నది కదండి, అలాంటిది వేస్ట్ అనేది నేను సైఫింగ్ చేసినప్పుడు ఆ వాటర్ని తీసుకెళ్ళి ఈ చూపిస్తాను చూడండి, ఈ బకెట్లు అనేది నింపడం అయితే జరిగింది. నింపేసి ఒక 5 డేస్ అనేది పక్కన పెట్టేసాను. అలాగా పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ డే నుంచి అనేది 5 డేస్ కూడా అవసరం లేదు, 3 డేస్కే నాకు ఈ మస్కిటో లావ్ అనేది నాకు స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత మనం ఇది తీసుకెళ్ళి మన ఫిషెస్ ఫుడ్గా అయితే ఇవ్వడం జరుగుతుంది, నాకు డైలీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎంత తీసినా సరే ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను, నా ఫిషెస్కి వేస్తాను ఇప్పుడు మీకు. చూస్తున్నారు కదండి మస్కిటో లావ్ అనేది ఎలా ఉంటుందండి, ఇప్పుడు చూడండి. ఇది నాకు తీసుకెళ్ళి మీకు వేసి చూపిస్తాను. ఇది వరకు ఎప్పుడు కూడా మన ఛానల్ అనేది లైవ్ కల్చర్ అనేది ఎప్పుడు కూడా మనం ఫిషెస్కి ఫీడ్ ఇచ్చినట్టు ఎప్పుడు మనం చూపించలేదు, కానీ చూపిస్తానండి ఇప్పుడు చూడండి. అంటే ఇదివరకు ఎప్పుడు కూడా నేను లైవ్ కల్చర్ అనేది స్టార్ట్ చేయలేదు. చూస్తున్నారు కదండి గప్పీస్ అని ఎలా తింటున్నాయో. ఏంటంటే ఇదివరకు ఎప్పుడు కూడా నేను మస్కిటో లావ్ అనేది ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు. ఒక 20 డేస్ నుంచి అయితే ఈ మస్కిటో లావ్ అలాగే మైనా అనేది మనం ఫీడ్ కూడా అయితే జరుగుతుంది వీటికి ఫీడ్గా. ఎందుకంటే మనకు మన దగ్గర కూడా కలర్ అనేది కొంచెం బాగా రావాలని, ఎలా కొంచెం తొందరగా ఎదగాలని చెప్పేసి ఈ లైవ్ ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొందరు ఏం చెప్తున్నారంటే ఈ మైనా వాడడం ద్వారా స్మెల్ వస్తుంది అంటున్నారు. ఎగ్జాక్ట్గా స్మెల్ అయితే వస్తుంది, ఫస్ట్లో నేను ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను, స్మెల్ రాదని మాత్రం నేను చెప్పను, స్మెల్ వస్తుంది. ఇంకా నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి నా ఫిషెస్ అన్నీ కూడా ఇలా పైన ఉంటాయి, పైన ఉండడంతో నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది స్మెల్ వచ్చినా రాకపోయినా అనేది పైకి అనేది ఎవరో రారు కాబట్టి. నేను ఫిషెస్కి ఫుడ్ వేసేటప్పుడు నెక్స్ట్ ఫిషెస్ని చూడడానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ చూస్తాను కాబట్టి, అందువల్ల నాకు కానీ మా ఫ్యామిలీ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎవరు కూడా వచ్చి మైనా కల్చర్ దగ్గర కూర్చోరు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. నా ఉద్దేశం ఏంటంటే మైనా కల్చర్ మీద మనం అయితే ఒక వీడియో చేస్తాం. అంటే ఈ మధ్యకాలంలో చాలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏంటంటే మైనా గురించి వివరంగా చెప్తున్నారు, మన ఛానల్ కూడా ఒక వీడియో అనేది పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మైనా కల్చర్ అనేది అసలు మనం పెంచవచ్చా పెంచకూడదా అనేది దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. అలాగే దీనివల్ల ఫిషెస్కి యూజ్ ఉందా లేదా, అంటే నార్మల్ ఫుడ్తో కంటే దీంతో నిజంగా యూజ్ ఉందా లేదని మనం కూడా వీడియో చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ అనేవి నచ్చితే ఎలా మన వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. అందుకని ముందు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు బెల్ ఐకన్ క్లిక్ చేసుకుంటే నా ప్రతి వీడియో ఈజీగా చూడొచ్చు. చూస్తే ఏంటంటే మీరు ఒకవేళ మీరు ఫిష్ లవర్స్ అంటే ఫిషెస్ని ఎక్కువ పెంచేవాళ్ళు ఏంటంటే నా వీడియోస్ని మీరు చూసిన తర్వాత మీరు కూడా అలా నాలా పెంచడానికి అయితే జరుగుతుంది కంపల్సరీ. ఎందుకంటే ఒకసారి మనం ఫిషెస్ని చూసిన తర్వాత కొంచెం ఈ రోజులు అందరూ కూడా ఫిషెస్ని పెంచడం జరుగుతుంది, అందరూ కూడా ఇష్టపడుతున్నారు. ఎలాగే ఇప్పుడు ఈ ట్యాంక్ చూస్తున్నారు కదండి, ట్యాంక్ అనేది మాలిష్ ట్యాంక్ అనేది,
అంటే మామూలు బేబీ ట్యాంక్స్ ట్యాంక్ అండి ఇది. నేనైతే మామూలుస్కి అనేది అంత పెద్ద టబ్ అయితే మెయింటైన్ చేస్తాను బేబీస్కి, ఎందుకంటే లార్డ్స్లో బేబీస్ పెడతాయి కాబట్టి. అందువల్ల ఈ ట్యాంక్ అనేది మనం వాడతాం. వీళ్ళు మదర్స్ ఫీమ్ మదర్ ఫాదర్స్ అనేవి ఈ చిన్న టబ్లు అయితే ఉంటాయి, చూస్తున్నాం కదండి. ఈ అందులో మనం ఏం చేస్తున్నాం, ఇందులో పుట్టిన బేబీస్ని తీసుకెళ్ళి ఆ బాక్స్లో అయితే వేయడం జరుగుతుందండి. అలాగే మనం గప్పీసుకొని సేమ్ అందరండి గప్పీసుకొని ఇందులో పెట్టిన బేబీస్ని మళ్ళీ నేను ఇంకో బాక్స్లో అయితే అదే ఇంకో టబ్లో అయితే వేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదండి ఈరోజు మైనా అనేది మన దగ్గర ఎలాగే స్టార్ట్ చేసామో అలాగే నెక్స్ట్ ఎలాగే ఫీడ్ వేస్తున్నా చూపించాను కదండి. అలాగే మన మన ఛానల్లో కూడా మైనా గురించి అసలు ఇది వాడడం ద్వారా ఫిషెస్ యూజ్ ఉందా లేదనేది మనం ఒక వీడియో అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చుకోండి, ఎందుకంటే మనం చాలామంది వీడియోస్ చూస్తున్నాం లైక్ అనేది ఇవ్వట్లేదండి, లైక్ ఇచ్చుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మనం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.